హాయ్ అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ అందరి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మామూలుగా మన సమాజంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు, వికలాంగులు కూడా, దివ్యాంగుల వాళ్ళు కూడా. వాళ్ళని అంటున్నందుకు సారీ అండి, వాళ్ళు వేరే విధంగా కాదు, వాళ్ళని చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. అందువలన ఈ మాట ప్రస్తావించడం జరుగుతుంది. అయితే దివ్యాంగులు కూడా కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా పెయింటింగ్ వేసి వాళ్ళ జీవన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే కాకుండా వాళ్ళ జీవన వాళ్ళు కొనసాగిస్తున్న చాలామంది ఉన్నారు. ఎంతోమంది పేపర్లు వాళ్ళు కూడా మన పేపర్లో చూస్తున్నాం. అందరు కూడా సమాజం పట్ల, సమాజం వాళ్ళందరినీ కూడా ఎంతో ఉన్నతులుగా చూస్తుంది. ఎంతోమంది చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పెయింటింగ్ వేయడమా, ఇంకో పని చేయడమా, ఏదో ఒకటి వాళ్ళ కష్టం వాళ్ళు పడి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళకి పాపం దివ్యాంగులంటే చేతులు లేకపోవచ్చు, ఇంకేదైనా లేక అంటే మామూలుగా అవయవాళ్ళు ఏదో ఒకటి లేకపోవచ్చు, అయినా కానీ చాలా కాళ్ళు చేతులు మెదడు అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుండడంలో వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ ఆదర్శనీయులు. ఒకవేళ అటువంటి ఆలోచనలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళని చూసి స్ఫూర్తి పొందాలన్నది నా ఉద్దేశం అన్నమాట. ఇక్కడ రేపు నిజామాబాద్లో జరిగిందండి ఒక సంఘటన, మీరు పేపర్లో చూసుంటారు. అయితే రేపు ప్రొద్దునకు కొన్ని గంటల్లో పెళ్ళి అండి. రేపు ప్రొద్దున పెళ్ళి, అందరు హాయిగా పడుకున్నారు. పడుకున్న తర్వాత తల్లిదండ్రులు ప్రొద్దున ఉదయం లేచిండ్రు. లేచేసి అమ్మాయిని లేపితే అమ్మాయి తలుపు తీయలేదు, ఊరి వేసుకొని కనపడ్డది. అమ్మాయి పేరు రవళి. అయితే రేపు ప్రొద్దున అమ్మాయి ఎంఏ చదివిందండి, పీజీ ఎంఏ చదివింది. ఏదైనా ఒక ఉద్యోగం చేసుకున్న బ్రతికే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళి కొడుకు అంటే పెళ్లి నిశ్చయం చేసిండ్రు. ఇస్తాన్న మామూలుగా కట్న కనుకలు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఈ ఆస్తి అడగడం మొదలుపెట్టిండట. ఆస్తి అడిగి మనకు అది ఇస్తారా ఇది ఇస్తారా అని అడిగిండ్రు. వాడు పిచ్చిగాడిది వాడు. అయితే ఆస్తులు ఇస్తారా అది ఇదని అడుగుతున్నాడు పెళ్ళికి ముందే. అటువంటప్పుడు అదొకటి. తర్వాత నువ్వు పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం చేస్తావా, నువ్వు ఎంఏ చదివినావు కదా అని చెప్పేసి, పీజీ చేసినావు కదా నువ్వు అటువంటిప్పుడు ఉద్యోగం చేస్తావా అని అనడము. అంటే అతనికి ఈ డబ్బుల పట్ల కట్న అదనపు కట్నం పట్ల అత్యాశ పేరాశ ఉన్నది కరెక్ట్. అటువంటి వాళ్ళని గ్రహించి రేపు రొద్దున్న పెళ్ళైనా కూడా పరువు గిరువులు ఏమి పోవండి, ప్రాణం పోగొట్టుకుంటే పరువులు అన్నది కాకుండా ఇప్పుడు అందరూ సమాజంగా నరే ఎందుకు ఇట్లా చేసింది ఎందుకు ఇట్లా చేసింది అంటారు. సమాజమైనా ఎవరైనా తప్పు చేస్తేనే సమాజం కోసం చేస్తుంది, సమాజం దృష్టిలో దోషులుగా పలానా వాళ్ళ అమ్మాయి అట ఇవడంతో లేచిపోయిందట లాంటివి అంటారు తప్ప, ఈ ఇష్టం లేకుండా పెళ్లి చేసి వాడు మంచోడు కాకుంటే ఏ క్షణమైనా తాళి కట్టే ముందైనా తాళి కట్టిన తర్వాత అయినా ఎవరైనా వాళ్ళని తర్వాత అంటే దాన్నే కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎవరు లేదని చెప్పేసి సమాజం కానీ పెద్దలు కానీ అందరూ అంటున్న మాటే. అటువంటిప్పుడు ఇంకా కొన్ని గంటల్లో పెళ్ళి ఉన్న తర్వాత తల్లిదండ్రులు చెప్పాల్సిందండి. అమ్మ నా రాత్రి చెప్పనుండే, ముందు చెప్పనుండే, ఇట్లా జరుగుతుంది అని అంటే తల్లిదండ్రులు కూడా ఇట్లా జరుగుతుంది కదా అని వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయాల్సిందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు చెప్పిందా లేదా మనకు తెలియదు. అట్లా కాకుండా ఈ అమ్మాయి అనుకొని అమ్మ నేను అతన్ని చేసుకోను ఇట్లా అంటున్నారు నాన్న మీరు అతను క్యాన్సిల్ చేయండి నాకు పెళ్లి లేకుండా పర్వాలేదు నా ఉద్యోగం చేసుకునే బతుకుతా తర్వాత ఎప్పుడైనా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా దొరికినప్పుడు అప్పుడు చూద్దాము అంతేగాని ఇతను నాకు వద్దు అని చెప్పనండి. అంతకాదు వాళ్ళు చెప్పడానికి ధైర్యం లేదు పరువు పోతుంది అది తొక్కల పరువు పరువుదేముందండి ప్రాణాన్ని కంటే పరువు ముఖ్యమా ఇంట్లో పరువు పోయేది కూడా నిజం చెప్పాలంటే ఏమీ లేదండి పరువు పోయేది ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు వాడు మంచోడు కాదు. అటువంటిప్పుడు పీటల మీద పెళ్లి లేకపోతున్న సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఆమె ఒరిపెట్టుకొని చనిపోయేంత అవసరం ఏమున్నది పోని అట్లాంటప్పుడు ఆమెగా చెప్పే ధైర్యం లేదు. ఒక లెటర్ రాసి ఆడపెట్టి ఫ్రెండ్ ఇంటికి పోయి ఇంకెక్కడన్నా పోయి ఏ దేవాలయంలో కాసేపు ఉండి కొన్ని గంటలు ఉన్న తర్వాత పెళ్ళొళ్ళసరు గొడవ అవుతుంది వెళ్ళిపోతారు కదా. నాకు ఇష్టం లేదు పలానా వాడు ఇట్లుండే ఒక లెటర్ రాస్తే వాళ్ళు కూడా నోరు మూసుకొని పోతారు కదండి. అటువంటప్పుడు వీళ్ళే అన్ని విధాల చెప్పు అంటే పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుకోవాలంటే ఎంత వాళ్ళ మీద ఎంత ఆశయాలు పెట్టుకుంటారో ఆశయాలు ఎన్నో ఉంటాయి వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటారో అనేక్షణ వాళ్ళని కాపాడుకుంటుంటారు. అటువంటి వాళ్ళు చనిపోతే తల్లిదండ్రులు ఎట్లా భరిస్తారు మీరు చెప్పండి. ఈ అమ్మాయి ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది.
ఇకనైనా ఎవరైనా సరే ఇటువంటి ఆలోచనలు ఉంటే ఒకటి మాత్రం గ్రహించండి, పరువు ప్రతిష్టలు వీటికన్నా ఏవి పోనిపోవు. అటువంటి ప్రాణమే ముఖ్యం, ప్రాణమే ముఖ్యం. మీ కాలం మీద మీరు నిలబడి మీ చదువులు, మీకు చదువు లేకపోయినా పర్వాలేదు, కూలీ నాలు చేసుకుని బ్రతకచ్చు, ఇండ్లలో పని చేసుకుని బ్రతకచ్చు, ఏ విధంగానే ధైర్యంగా బ్రతకచ్చు, సమాజంలో తల ఎత్తుకుని తిరిగి గౌరవంగా బ్రతకచ్చు. అట్లా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లలు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యనే పరిష్కారం కాదు. అటువంటప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళు ఇంకో కొన్ని గంటల్లో పెళ్ళి అంటే అలంకరణలు చేసి అన్ని చేసి కళ్యాణ మంటపం ఇవన్నీ పెట్టి ఇన్ని చేసిన తర్వాత అమ్మాయి చనిపోయిందంటే ఎంత బాధాకరమో చూడండి. ఈ బాధ మనమంతా బాధపడేదానికంటే ముందు అమ్మాయి ఇంకెంత బాధపడ, ఒకటి అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పుకునే పరిస్థితి లేదో, తల్లిదండ్రులు అమ్మాయిని అంటే చెప్పుకొని ఒప్పుకుంటారో లేదనుకున్నారో, లేకపోతే ఏమనుకున్నదో మనకు తెలియదు. మొత్తానికైతే ఆ అమ్మాయి అలా చేయడం అనేది చాలా తప్పు. అట్లాంటి ఆలోచనలు ఎవరుకున్నా ఖచ్చితంగా ఇవన్నీ మనం ఆ అమ్మాయిలు ఖచ్చితంగా ఆలోచించాల్సింది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవడి కోసం బ్రతకట్లేదు, మీకోసం మీరు బ్రతుకుతున్నారు. అంత కష్టపడి చదివించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా, అటువంటిప్పుడు ఏమి తక్కువైపోయిందని ఆత్మహత్య చేసుకున్నావా మరవలి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి, నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, మీ విజయలక్ష్మి.